మనసుకు బానిసగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మనసు చెప్పినట్టు వినేవాడు కాదు శ్రేష్ఠుడు, దేవుడు చెప్పినట్టు మనసుకి అర్థమయ్యేలాగా బోధించి ఆ మనసును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు. ఈరోజు ఎంతమంది మనసును స్వాధీనపరుచుకుంటున్నారు? గుర్రాన్ని స్వాధీనపరచావు, పులులు సైతం స్వాధీనపరుచుకున్నావు, కానీ ఎక్కడ ఫెయిల్ అయిపోయావు తెలుసా? నీ మనసు దగ్గర ఫెయిల్ అయిపోయావు. దేవుడు అంటున్నాడు, పట్టణం పట్టుకోవడం కాదురా నాన్న, నీ మనసును పట్టుకో అన్నాడండి. మరి నాన్న పట్టణాలు అయితే పట్టుకుంటాను కానీ నాన్న మనసును మాత్రం నేను పట్టుకున్నానా? నువ్వు అంటావు. ఎవరితో? దేవునితో. అయితే నాన్న నువ్వు మాత్రం పాతాళం పట్టుకుంటుంది నాన్న నేను అన్నాడండి. ఎవరు? దేవుడు. ఎందుకంటే పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుందట? పాతాళం పట్టుకుంటుందట. అది పట్టుకుంటే నాన్న నీకు బెయిలు లేదు, వాదపు వాదాలు లేవు, అక్కడ యుగయుగాలు నువ్వు కాలిపోవాలి. అంటే మనసును స్వాధీనపరుచుకోకపోతే అక్కడగా, అవును అక్కడికే వెళ్ళిపోతావు. అందుకు ఇప్పుడు ఏం చేయాలి? నీ మనసును కంట్రోల్ చేయి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన అంటే 12 నిండుకు వచ్చే మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అని లేటుగా లేచానండి. ఏ మనసు అందని ఎల్లొచ్చులే ఎల్లొచ్చులే అందట. ఇప్పుడు ఏమనుకోవాలి? పొద్దున్నే లేవాలి, 10 గంటలకల్లా వెళ్ళాలి, ఆరాధన చూసుకోవాలి, ముందు నేను ప్రార్థన చేయాలి, నేను పాట పాడాలి. నీ మనసు ఎందుకు పరిగెట్టడం లేదు? అమ్మాయిని చూస్తే పరుగు పెడుతుందండి. ఏంటది మనస్సు? దేవుని చూస్తే పరుగు పెడుతుందండి. ఎక్కడికి? లోకంలోకి, వెనక్కే. అమ్మాయిని చూస్తే ముందుకి, దేవుని చూస్తే వెనక్కే. ఇప్పుడు నీకు పరలోకం ఇవ్వాలా పాతాళానికి పంపించాలా? ఆలోచించండి. పట్టణం పట్టుకోవడం కాదు, నీ మనసును ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. ఇలా మనసును స్వాధీనపరుచుకునే భక్తులు శ్రేష్ఠులు.